విగ్రహారాధనను మాట పాపం అన్ని పాపముల కంటే చాలాసార్లు బైబిల్లో ప్రస్తావించబడింది. దేవుని వాక్యం విగ్రహారాధన వలన వచ్చే ఫలితం కూడా మిక్కిలి భయంకరమైందని హెచ్చరిస్తుంది. ఈ విగ్రహారాధన వాక్యానుసారంగా చూస్తే రెండు రకాలుగా వర్గీకరించబడింది. మొదటిది ఏంటంటే, హృదయమందు దేనినైనా అంగీకరించి దేవుని కంటే దానిని పైస్థానంలో ఉంచి భయభక్తులతో పూజించుట, హృదయమందు దాని ఎందు లగ్నపరుచుట విగ్రహారాధన అనబడును. విగ్రహారాధన హృదయ సంబంధమైనది అని యెహోషువ గ్రంథం 20:16 అలాగే 14:3-4 ఇక రెండో విషయానికి వస్తే విగ్రహ ఆరాధన అంటే దేవుని స్థానంలో వేరే వారిని కొలవటం, ప్రతిమలను నమస్కరించడం, అన్యదేవతలను పూజించడం, ప్రతిమలు ఎదుట బలులు అర్పించడం, కొన్నిసార్లు తమ పిల్లలను కూడా అర్పించారు. పూర్వకాలంలో మన భారతదేశంలో వైందవ మతస్థులు కూడా చిన్నపిల్లల్ని వధించేవారు, కన్యపిల్లల్ని వధించేవారు. అందుకే దేవాతి దేవుడు 10 ఆజ్ఞలు మొట్టమొదటి ఆజ్ఞగా విగ్రహారాధన గుర్తు చేస్తున్నాడు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని, దేని రూపమునైనను విగ్రహమునైను ప్రతిమునైనను పూజించకూడదు, నమస్కరించకూడదు అని. మా వీధిలో 10 ఆజ్ఞలు ఒక గోడ మీద రాయబడి ఉన్నాయి. ఆ వీధిలో ఒక స్కూల్ టీచర్ పిల్లల్ని చేర్చుకోవడానికి వచ్చేటువంటి ఒక స్కూల్ టీచర్ ఆ ఆజ్ఞలు చూసి చదువుతుంది, నీ దేవుడని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని. అది చూడగానే పక్కనున్న వారితో అంటుంది, మీ దేవుడు చూసావా చాలా సెల్ఫిష్, చాలా స్వార్థపరుడు అని చెప్తుంది. అది విన్న నేను నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చి, ఆ వాక్యంలో అంత సెల్ఫిష్ ఏం కనపడింది, అంత స్వార్థం ఏం కనపడిందమ్మా నీకు అని అడిగితే, నేనే ఉండాలి, నేను తప్ప ఎవరో ఉండకూడదు అనేది స్వార్థం కాదా, అది సెల్ఫిష్ కాదా అని అడుగుతుంది. అప్పుడు నేను ఇచ్చిన సమాధానం ఏంటంటే, దేవుడు ఒక్కడే గనక ఒక్కడే పూజించాలి, నానా విధమైనటువంటి వాటిని పూజించకూడదు, అలాగే దేవుని స్థానంలో ఇంకేది పెట్టకూడదు, అందుకోసమే ఆ యాజ్ఞ ఇవ్వడం జరిగిందని సమాధానం ఇస్తూ ఇంకొక ప్రశ్న కూడా వేశాను, నీకు తండ్రులు ఎంతమంది అని. అదేంటి తండ్రి ఒకడే ఉంటాడు ఎంతమంది అని అడిగితేవేంటి అన్నారు ఆమె. అయితే నిన్ను కన్న తండ్రిని మాత్రమే నానా తండ్రి అని పిలుస్తావా, లేదా ఇంకా ఎవరినైనా పిలుస్తావా అని అడిగా. ఆ ఒక్కరినే పిలుస్తాను, ఇంకెవరిని పిలుస్తాను అని అడిగింది. తండ్రి అనబడేవారు నాన్న అనబడేవారు ఇద్దరేసి ముగ్గురేసి ఉండరు, ఒక్కరే ఉంటారు. గనుక నీ కన్న తండ్రి ఎవరు ఆయనే నాన్న అని తండ్రి అని పిలుస్తాను. అలాగే దేవుని విషయంలో కూడా అంతే, ఒకడే గనక ఆయనే దేవుడిగా ఉండాలి, వేరొకరు ఉండకూడదు కదా. ఒకవేళ ఆ పేరు పెట్టి పిలిచిన, నాన్న అని పిలిచిన, ఆ స్థానం ఇంకొకరికి ఇచ్చిన వాడి కన్న తండ్రి అవ్వలేడు కదా అని బదులు ఇవ్వగానే ఆమె అర్థం చేసుకుని తల వంచుకుని వెళ్ళిపోయాను. ఆ దేవుడి స్థానంలో ఏది పెట్టినా అది విగ్రహారాధన అవుతుంది. కాబట్టి దేవుని మాత్రమే దేవుని స్థానంలో ఉంచాలి, ఆయన్ని ఆరాధించాలి. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలకు వద్దాం. ఆహారము, వస్త్రాలు, గృహము, ఈ మూడు మనిషి యొక్క ప్రాథమిక అవసరాలు. కానీ నేటి దినాల్లో వీటన్నిటిని మించిపోయింది సెల్ ఫోన్. మన జీవితంలో ఒక విగ్రహంగా మారిపోయింది. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మధ్యలో మొబైల్ పట్టుకుని బయటికి వెళ్ళిపోతున్నాం అంటే దాని అర్థం దేవునికంటే ఆ ఫోన్ చేసిన వ్యక్తి నీకు ముఖ్యమా, లేదా ఫోనే ముఖ్యమా? ఇప్పుడు చెప్పు, నీ విగ్రహారాధకుడు కాదా? చర్చిలో కానీ ప్రార్థనలోని గడిపేది కొద్ది సమయమే. ఆ 2 గంటలు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నీ ప్రాణం పోదు, లోకం తలకిందులైపోదు. నువ్వు అంత తీరిక లేని వ్యక్తివి, బిజీ పర్సన్ అయితే మందిరానికి వచ్చినా నా దేవుని నువ్వు ఆరాధించలేవు. ఎంత గొప్ప వ్యక్తులైనప్పటికీ ఆఖరికి దేశ ప్రధాని కూడా గుడిలోనికి వెళ్తే సెల్ ఫోన్ జోన్కి వెళ్ళడం, సెల్ ఫోన్ ఆలయ ప్రాంగంలోనికి ఎవరు తీసుకువెళ్ళరు. మనం మాత్రం దేవుని ఆలయంలోకి వెళ్ళినా గానీ సెల్ ఫోన్తోనే బతుకుతున్నాం. మనం అంతకంటే గొప్ప వ్యక్తులమని అర్థం చేసుకుంటున్నారా? కనీస జ్ఞానం లేని వాళ్ళని అర్థం చేసుకోండి. దేవుని మందిరానికి బైబిల్తో కాకుండా సెల్ ఫోన్తో వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆ సెల్ ఫోన్లో ఒకవేళ బైబిల్ ఉండొచ్చు, కాదనను, కానీ అది ప్రయాణంలోనూ వేరే ప్రదేశాల్లోనూ ఉపయోగించుకోవాలి తప్ప ఇంకా బైబిల్ అవసరం లేదు అనేంత కాదు. బైబిల్ చేతిలో ఉంటే అవమానమా? ఒక విషయం గుర్తుంచుకోవాలి, యవనంలో నీవు బైబిల్ను మోస్తే నీ వృద్ధాప్యం ఉంది, అది నిన్ను మోస్తుంది. నీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే అదేమీ అంత గొప్ప విషయమేం కాదు, నీ చేతిలో బైబిల్ ఉంటే మాత్రం నువ్వు గర్వపడవలసిన విషయం. దేవుని మహిమను అవమానం కలిగిన రీతిలో నీ సెల్ ఫోన్ వాడుకో, కానీ అదే నీ జీవితంలో విగ్రహంలో మారనివ్వకు. అది విగ్రహంలో మారితే నీవు విగ్రహారాధికుడు అయిపోతావు. విగ్రహారాధికులు అగ్నిగంధకములలో మండు గుండంలో పాలుపొందుతురు, ఇది 2వ మరణం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం సెలవిస్తుంది. అది వినడానికే భయంకరం. ఈ విగ్రహారాధనలో ఇంకొక ముఖ్యమైన భాగం ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి అని చెప్తుంటే దేవుని విగ్రహాలు చేసుకుని ఆ విగ్రహాలకి యేసుక్రీస్తు అని పేర్లు పెట్టుకుని కూడా కొలుస్తున్నారు. అపోస్తలులు, శిష్యులు ఎప్పుడు కూడా ఆత్మ చేత నడిపించబడ్డారు, కానీ విగ్రహాల చేత, ఫోటోలు, బొమ్మలు, ప్రతుల చేత కాదు. ఒక ఫోటో తీసుకొచ్చి చూపిస్తే ఇదే దేవుని యొక్క ప్రతిమ అని చూపిస్తున్నారు. అది దేవుని ప్రతిమ ఎలాగైంది? ఆయన దేవుడు ఉండేది ప్రతిమల్లోనూ, ఫోటోస్లోనూ, విగ్రహాల్లోనూ కాదు కదా. అది కూడా విగ్రహారాధనే. ఏ విగ్రహాన్ని చేయకూడదని చెప్పాడు దేవుడు. ఏ రోడ్డు అంటానో దారంటనో వెళ్తుంటే మధ్యలో ఏదైనా విగ్రహం కనబడితే ఆ విగ్రహం దగ్గర ఆగిపోయి విగ్రహం దగ్గరకు వచ్చి మోకరించి పొళ్ళు దండాలు పెట్టేసి ప్రార్థనలు చేస్తున్నారు. విగ్రహాలు ముట్టుకోవడానికి సమాధులు, ముట్టుకోవడానికి సమాధుల దగ్గర ప్రార్థనలు చేయడానికి, అటువంటి విగ్రహారాధనకి ఇష్టపడుతున్నారు జనాలు కూడా. ఈ ప్రార్థన ఆవరణాలు, చర్చ ఆవరణాల్లో కూడా విగ్రహాలు కనబడితే ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి మొక్కుతారు. ఒక్కొక్క విగ్రహం దగ్గర మళ్ళీ పువ్వులు పెట్టడం, ఒక్కొక్క మీటి దగ్గర ప్రార్థన చేయడం. దేవుడు విగ్రహాల్లో ఉన్నాడా, నీ హృదయంలో ఉన్నాడా?
ఏ ఫోటో అయినా ఏ ప్రతిమైనా సరే చూపించి ఈయన యేసుక్రీస్తు అని చెప్పకండి. ఏ ప్రతిమలోను ఏ ప్రతిలోను ఉండడు దేవుడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు గనక ఆయన రూపాన్ని ఊహించుకుంటూ ఎవరో కొంతమంది ఊహించి గీసినటువంటి ఊహాచిత్రమే తప్ప అది దేవుని చిత్రం కాదు. ఇంటి నిండుగావే, చర్చి నిండుగావే విగ్రహారాధనలు, ఫోటోలు, ప్రతిమలు. ఇటువంటి విగ్రహారాధన చేసినా నీకు ఆ పాపం అంటుకుంటుంది. వీడి గురించి తెలియని వారు చాలా మంది ఉన్నారు. తెలియపరచాలి కదా. దైవసేవకుడు ఏం చేస్తున్నాడు? బోధకులు తెలియచేయాలి, పాస్టర్లందరూ తెలియచేయాలి, తెలిసిన విశ్వాసులు కూడా ఇది మంచిది కాదు, ఇది విగ్రహారాధనే అని చెప్పండి, మార్చుకుంటారు. పద్ధతి అనేది మన నుండి మాత్రమే ప్రారంభమవ్వాలి. మనము పోకిరీ చేష్టలు, చేయకూడని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకునిచు అన్యజనుల ఇష్టం నెరవేర్చడానికి గతించిన కాలమే చాలు అని 1 పేతురు 4 అధ్యాయం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనము రక్షించబడి బాప్తీసం తీసుకుని క్రమంగా ఆరాధనలో పాల్గొంటున్నామా? ఇంకా అన్యాచారాలు వదలలేకపోతున్నాం. దౌర్భాగ్య స్థితి ఏంటంటే అవి సంఘంలో కూడా కలిసిపోయాయి. అన్యాచారాలు క్రైస్తవాచారాలుగా మారిపోయాయి. దేవుని నమ్ముకుని అన్యాచారాలు వదలలేక విగ్రహారాధనలుగా మారిపోతున్నారు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కూడా విగ్రహారాధన చేస్తున్నారు. వాటిలో కొన్ని చూద్దాం. వివాహ సందర్భాల్లో జాతకాలు, ముహూర్తాలు చూసుకోవడం. ఇప్పుడు దేవుని ఎరిగిన వారు, ఎరగని వారు కూడా అంతే. మీరు మాసాలు, ఉత్సవాలు, సంవత్సరకాలు ఆచరిస్తున్నారని గలతీ పత్రికలు 4:8-11 మనకు సెలవిస్తాయి. అవన్నీ చేయకూడదని గ్రంథం సెలవిస్తుంది. కానీ ఇప్పుడు మన వివాహ సమయంలో క్రైస్తవులు జాతకాలు చూపించుకుంటున్నారు. జాతకాలు కుదరకపోతే పెళ్లి జరగడం లేదు. అవ్వాదములు చేసినప్పుడు కానీ, వారిద్దరు కలిసినప్పుడు కానీ, సృష్టిని చేసినప్పుడు కానీ దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ముహూర్తాలు, జాతకాలు చూసినట్లు ఉందా? దేవుడు చేసిన ప్రతి దినము మంచిదే, మరి మనకెందుకు జాతకాలు, ముహూర్తాలు? దేవుడు చేసిన ప్రతి దినము మంచిదే, కానీ మనకెందుకు మంగళవారాలు, శుక్రవారాలు? ఎందుకు అన్యాచారం? సాక్షాత్తు ఒక దైవ సేవకుడు, ఒక బోధకుడు ఒక మీటింగ్ లో మాకు ఈ విధంగా బోధిస్తున్నాడు. దేవుడు కలిగజేసిన 6 రోజుల సృష్టిలో ప్రతిరోజును కూడా ఆయన మంచిదిగా ఎంచాడు, కానీ ఒక రోజును మాత్రం మంచిదిగా ఎంచలేదు. కాబట్టి ఆ ఒక్క రోజును మంగళవారమని, మంగళవారం మంచిది కాదు అని చెప్పాడు. మాకు ఆ విధంగానే బోధించాడు. ఆయన మాట్లాడింది సృష్టి గురించి. సృష్టిని తయారు చేసి ఆ సృష్టి మంచిది అని ఆయనకు అనిపించింది. రోజు గురించి కాదు చెప్పింది. కొన్ని మంచిది కానీ ఆ ఒక రోజు గురించి వాక్యంలో ఇంకా ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ ఉండదు. ఒక సబ్బాతును ఆచరించండి అని చెప్పేటువంటి ఒక రోజు గురించి ఉంటుంది తప్ప, అంటే సబ్బాతు యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియచేయడానికి చాలా చోట్ల ఉంది. కానీ మిగతా 6 రోజులు నువ్వు పనిచేసుకోమని చెప్పాడు. ఏ రోజును విడిచిపెట్టమని చెప్పలేదు. ఏ రోజు మంచిది కాదు అని కూడా చెప్పలేదు. ఎందుకు అన్యాచారాలు మనకి? జాతకాలు చెప్పే వాళ్ళను, సోదిగాలను, చిల్లంగి వాళ్ళను, కర్ణపిచాచం గల వారిని దేశం నుండి వెళ్ళగొట్టమని దేవుడు సెలవిచ్చాడు. ద్వితీయోపదేశకాండం 18:9-13 దేవుని బిడ్డలను పేరు పెట్టుకుని వీరి దగ్గరికి వెళ్తున్నారు. దేవుని దగ్గరికి రమ్మంటే రారు, వాళ్ళ దగ్గర మాత్రం పరిగెత్తుకుంటూ పోతారు. దేవుని బిడ్డలకు దేవుని మాటలమే కాకుండా వీళ్ళ మాటల మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. వీళ్ళ మాటలే నమ్ముతారు, దేవుని మాటలు నమ్మట్లేదు. దేవుని మాటల మీద విశ్వాసం ఉండట్లేదు, కానీ వీళ్ళు ఏదైనా చెప్తే మాత్రం అది పూర్తిగా నమ్మేస్తారు. దాని మీద విశ్వాసం బాగా పెరిగిపోద్ది. ఈ జాతకాలకి, ముహూర్తాలకు మూలం ఏంటంటే సూర్యచంద్ర నక్షత్రాలకు, గ్రహాలకు దైవత్వం ఉందని, మనిషి మనుగడ వాటి అనుగ్రహం మీదనే ఆధారపడి ఉందని, వాటి అనుగ్రహం బాగా లేకపోతే మనిషికి నష్టం కలుగుతుందని అన్యులు నమ్ముతారు. వీటిని ఆధారం చేసుకునే తిథులు, రాహుకాలాలు, అమృత గడియలు నిర్ణయిస్తారు. ఈ సూర్యచంద్ర నక్షత్రాలన్నీ దేవుని సృష్టి అని దైవగ్రంథం సెలవిస్తుంది. వీటికి మనుషులు ఏం చేస్తున్నారు అంటే దైవత్వాన్ని అంటించి సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధిస్తున్నారు. అందుకే బైబిల్లో ఒక వాక్యం రాయబడుతుంది, వారు అక్షయుడకు దేవుని మహిమను, క్షయముకు మనుషుల యొక్క, పక్షుల యొక్క ప్రతిమ స్వరూపులుగా మార్చేశారు. దేవుని సత్యాన్ని అసత్యంకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవిస్తున్నారు అని రోమపత్రిక 1:23 ఉంది. 23-25 వరకు ఇటువంటి వారి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. ప్రకటన గ్రంథంలో ఆ ఉగ్రతను గురించి తెలియచేస్తుంది. దేవుని బిడ్డనని చెప్పుకునే నీవు ఈ ముహూర్తాలు, జాతకాలు చూసుకుంటే మరల సృష్టికర్తకి ప్రతిగా సృష్టిని పూజించినట్లే కదా, అంటే విగ్రహారాధన చేసినట్లే కదా. విగ్రహారాధన పాపమే కదా. పాపంలో పుట్టి మరల పాపంలోనే పడుతున్నావు కదా. మరికొంతమంది పెళ్లి పందిరులు మావిడాకులు కడతారు ఆక్సిజన్ కోసం అంటారు. మిగతా చెట్లు కూడా ఆక్సిజన్లే విడుదల చేస్తాయి కదా, మరి మిగతా చెట్లు యొక్క ఆకులు ఎందుకు కట్టరు, మామిడాకులే ఎందుకు కడతారు? పూర్వం శివుడు పార్వతిని వివాహం చేసుకునేటప్పుడు ఒక మామిడి చెట్టు కింద కూర్చొని తాళి కట్టి పెళ్లి చేసుకున్నారంట. అప్పుడు వారు మామిడి చెట్టుని దీవించారంట. ఏ శుభకార్యం జరిగినా నీ ఆకులు తోరణాలుగా ఉంటాయని ఆశీర్వాదాన్ని ఇచ్చారంట. అందుకే మన హైందవ సోదరులు మామిడాకులు కడతారు. మరి నీవు కూడా కడుతున్నావు అంటే నీవు కూడా దాన్ని నమ్మి విగ్రహారాధన చేసినట్లే కదా. అలాగే బొందులు కట్టడం, పెళ్లికి అక్షంతలు వేస్తారు. ధాన్యం భూమిపై పెడితే మొలకెత్తుంది, అదే బియ్యం పెడితే మొలకెత్తదు. అది క్షయం కాకుండా ఉంటుంది. కాబట్టి దేవతలు రాసుకునే పసుపు దానికి రాస్తే అవి పవిత్రమై అక్షంతలుగా మారి పెద్దల ఆశీర్వాదాలను వస్తాయంట. మరి ఈ అక్షంతలు మన క్రైస్తవ వివాహాల్లో పాసగా చేతికిచ్చి ప్రార్థన చేయించి మరీ వేస్తున్నారు, ఎంత అన్యాయం! ఇది విగ్రహారాధన కాదా? దేవుని సంఘంలో విగ్రహారాధన పాతుకుపోతుంది. ప్రజలు పండితుడి దగ్గరికి వెళ్లి ముహూర్తాలు పెట్టించుకుని వచ్చి, పాస్టర్ గారు పలానా తారీఖు మంచిదంటండి అని పాస్టర్ గారికి చెప్తారు. పాస్టర్ గారు మాట లేకలేదు, వాక్యం మాట లేకలేదు. వీళ్ళకి వాటన్నింటికంటే ఈ పండితుడి మాటలు ఎక్కువైపోయాయి. ఇంకా పాస్టర్ ఎందుకు, దేవుడు ఎందుకు, పండితుడితోనే చేసుకోండి, ఈ విధంగా పెళ్లి చేయండి అని పాస్టర్ దగ్గరికి వస్తే పాస్టర్ ఏం చేస్తానంటే కానుకలకి ఆశించి పెళ్లి చేసేస్తున్నాడు. కానీ అది తప్పు, విగ్రహారాధన అని ఖండించడం లేదు. నీ విగ్రహార్థన చేస్తున్నావు, దీంట్లోకి పాస్టర్ గారిని కూడా భాగస్వామ్యం చేసేస్తున్నావు. ఇదేనా నీ కాపరికిచ్చే గౌరవం? ఆయన సలహా లేకుండా ముహూర్తం చూసుకుంటావా?
దేవుని చిత్తం కాకుండా అన్యాచారాలకు లోబడతావా? ఒక సహోదరి నాకు ఫోన్ చేస్తూ ఈ విధంగా అడిగింది. అలాగే వేరొక సహోదరుడు నాకు మెయిల్ చేస్తూ కూడా ఈ విధంగా అడుగుతున్నాడు. క్రైస్తవ వివాహాల్లో తాళి కడుతున్నారు కదా, క్రైస్తవ వివాహాల్లో తాళి కట్టొచ్చా? అది పరిశుద్ధ వివాహం అవుతుందా? దయచేసి చెప్పండి అని. అవును, వాళ్ళు పెళ్లికి ముందే పరిశుద్ధంగా వివాహం చేసుకోవాలని చాలా ప్రాధాయపడుతున్నారు. మా చాలా మంచిది. పెళ్లి రిజిస్టర్ గారు భారతదేశ ఆచార ప్రకారం అని చెప్పి కటింగ్ చేస్తున్నారు తాళి. నిజంగా అది మన భారతదేశ ఆచారమా? మన భారతదేశంలో 29 రాష్ట్రాలు, అందులో ఉత్తర భారతదేశంలో కానీ తూర్పు పడమర వారి కానీ కట్టరు. కేవలం దక్షిణ భారతదేశంలో 4 రాష్ట్రాలకు చెందిన వారు కొంతమంది హైందువులు తాళి కడతారు. 24 రాష్ట్రాల వారు ముస్లింసు, జైన్సు, బౌద్ధులు, సిక్కులు ఎవరూ కట్టరు. మరి ఇది భారతదేశ ఆచారం ఎలాగైంది? ఆదాము గారు హవ్వకు తాళి కట్టారా? అబ్రహం గారు శారాకు తాళి కట్టారా? లేదే. మరి బైబిల్లో వ్రాయబడిన ఆచారం అన్యమత ఆచారం కాదా? శివుడు పార్వతిని పెళ్లి చేసుకునేటప్పుడు వివాహ సూచనగా మామిడి చెట్టు కింద తాళి కట్టినట్లు చెబుతారు. ఈ శతమానంలో ఒకటి శివుడికి గుర్తు, మరొకటి పార్వతికి గుర్తు. దీనికోసమే త్రిమూర్తుల సాక్షిగాలు 3 ముళ్ళు వేస్తారు. ఇప్పుడు దానికి సంబంధించి ఈ ఆచారాలు విగ్రహారాధన పరిశుద్ధ వివాహాల్లో అపరిశుద్ధంగా అన్యాచారాలకు తాళి కట్టేస్తున్నారు. పైగా 3 ముళ్ళు వేస్తున్నారు. ఏంటి అంటే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలకు గుర్తు అంటున్నారు. మరి 2 తాళిబొట్లు ఎందుకు అంటే ఒకటి పెళ్లి కూతురు తరపు నుంచి, 2 పెళ్లి కొడుకు తరపు నుంచి అని చెప్తున్నారు. ఇలా అక్షంతలు వేసి తాళి కట్టి ముహూర్తాలు చూసి పెళ్లిళ్ళు చేసుకుంటే తాళి కట్టించిన వారి మీదకి, కట్టిన వారి మీదకి దేవుని శాపం రాదా? దేవుని బిడ్డని చెప్పుకుంటూ మెడలో శివపార్వతులను మోస్తూ, అనగా వారికి పరోక్షంగా పూజ చేస్తూ, విగ్రహారాధన చేస్తూ దేవుని బిడ్డనని చెప్పుకుని తిరిగితే నీవు దేవుని బిడ్డం అవుతావా, వేషధారణం అవుతావా? దేవుని పూజిస్తున్నావా, దేవతలను పూజిస్తున్నావా? ఇంకొక అన్యాచారం వాస్తు అనే దెయ్యం, ఇక మరో దురాచారం వాస్తు. దేవుని బిడ్డలని చెప్పుకుంటూ దేవుడే సర్వసృష్టిని చేశాడని, సర్వలోకాధిపతి అని ఆయన నమ్ముతారు. కానీ వాళ్ళ ఇంటికి మాత్రం వాస్తు చూపించుకొని అష్ట దిగ్బాలకులను కాపలాగా పెట్టుకుంటారు. సర్వలోకాన్ని పరిపాలించే దేవుడు నీ గృహాలని, నీ హృదయాల్ని పరిపాలించలేడా, కాయలేడా, రక్షించలేడా? మరెందుకు వాస్తు నమ్ముతున్నావు? పూర్వకాలంలో ఒక రాక్షసుడు అందరినీ బాధ పెడుతుంటే ఈశ్వరుడు రాక్షసుతో యుద్ధం చేశాడంట. అప్పుడు చెమట కింద పడి ఒక భూతం పుట్టిందంట. ఆ భూతమే వాస్తు పురుషుడు. ఆ భూతం అలా పెరిగిపోతుంటే దేవతలు భయపడి వాని మీద పడి భూమిపై నొక్కు పెట్టారంట. అప్పుడు ఆ వాస్తు పురుషుడు, నేను ఎవరికి అన్యాయం చేయకపోయినా నా మీద కూర్చున్నారు అని బ్రహ్మకి మొర్ర పెట్టాడంట. అప్పుడు 8 మందిని మాత్రమే ఉంచి మిగతా వారిని తీసేసి, భూమి మీద ఎవరు ఇల్లు కట్టుకుంటున్నా నీకు పూజ చేయాలని, 4 మూలలు 4 దిక్కులతో ఉన్న అష్ట దిక్పాలకుల శాంతి చేయాలని దీవించాడంట. అందుకే హైందవ సహోదరులు వాస్తుని నమ్మి దానికి అనుగుణంగా గృహ నిర్మాణం చేస్తారు. మరి నువ్వు నమ్ముతున్నావా? యేసుక్రీస్తు నీ గృహాధిపతి అని ఎంట బయట బోర్డు పెట్టినంత మాత్రాన నిజంగా యేసుప్రభు వారు నీ గృహానికి అధిపతి కాగలరా? యేసుక్రీస్తు వారిని లోపలికి రాకుండా 4 దిక్కుల్లో 4 మూలల్లో 8 మంది అన్యదేవతల్ని కాపలాగా పెట్టావు కదా, మరి ఏసైను ఎలా లోపలికి రమ్మంటావు? ఇల్లు ఈస్ట్ ఫేసింగ్లో ఉండాలంటావు, లేదా నార్త్ ఫేసింగ్ కావాలంటావు? ఈశాన్యంలో బరువు ఉండకూడదంటావు, వంటగది ఆగ్నేయంలో ఉండాలంటావు, వాయువ్యం ఖాళీగా ఉండాలంటావు? దురాచారాలు పాటిస్తే సరికదా? వాస్తుని సైన్స్తో పోలుస్తున్నారు. నీవు చేసేది భక్త విగ్రహారాధన, ఇంట్లోనూ మనసులోనూ శరీరం మీద విగ్రహాలు పెట్టుకుని చేసేది ఆత్మీయ వ్యభిచారం కాదా? ఈ మధ్య కొన్ని చర్చిలు కూడా వాస్తు ప్రకారం కడుతున్నారు. ప్రకటన గ్రంథం 3:15 నీవు చల్లగా నిన్ను, వెచ్చగా నిన్ను లేవు కాబట్టి నా నోట నుండి ఉమ్మి వేస్తానంటున్నాడు దేవుడు. నీకు వాస్తు కావాలంటే తిరిగి అన్యునిగా మారిపో, యేసుక్రీస్తు కావాలంటే ఈ అన్యాచారం నువ్వు వదిలే. విగ్రహారాధన వల్ల దేవుని ఉగ్రతకు పాలవ్వకూడదు. కొరింథీ పత్రిక 6:14-18 కూడా అంటున్నాడు, వెలుగుకు చీకటితో పొత్తేంటి, దేవుని ఆలయానికి విగ్రహాలతో పోలికేంటి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామంటున్నాడు. ఇక నవధాన్యాలు. ఒక ఇంటికి శంకుస్థాపనకి ప్రార్థన చేయడానికి వచ్చిన పాస్టర్ గారు మిక్కిలి బలహీనమైన ప్రార్థన చేసిన వెంటనే హడావిడిగా చేస్తూ తొందరగా ఆ నవధాన్యాలు తీసుకుని పునాదిలో వేసి బిందులతో నీళ్లు పోసి కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొట్టండి, పూజలు చేసేవాళ్ళు పూజలు చేయండి అంటున్నారు. ఆ అంటున్న మాటలు ఎవరివో కాదు, ఆ పాస్టర్వే. ఆయన హడావిడిగా ఆశ్చర్యంగా చూస్తున్న నాకు మనసులో అనిపిస్తున్న మాటలు, వీడు పాస్టరా పురోహితుడా? అక్కడ జరిగేదంతా అన్యాచారమే జరుగుతున్నా గానీ కావాల్సింది ఏంటంటే పాస్టర్ మాత్రమే కావాలి. దేవుని అనుసరించకపోయినా గానీ అన్యాచారాలను అనుసరిస్తారు. అయితే పురోహితున్నే తీసుకుని రావాల్సింది కదా. ఒక పెద్ద నామకార్థ క్రైస్తవ సంఘానికి చెందిన మందిరము ప్రారంభం జరుగుతుంది. పునాదులు తీసే రోజు వాస్తు చూసే ఆచార్య వచ్చి క్రైస్తవ సంఘానికి, ఆలయానికి వాస్తు సలహాలు చెప్పిన తర్వాత పాస్టర్ గారు ప్రారంభ ప్రార్థన చేసి కొబ్బరికాయలు సంఘ పెద్దలతో కొట్టించి నిర్మాణం ప్రారంభించారు. నవధాన్యాల మామూలేనండోయ్. అలా వైదిక వాస్తులతో, కొబ్బరికాయలతో, నవధాన్యాలతో కట్టబడేటువంటి క్రైస్తవ దేవాలయాలు ఎంత అన్యాచారంలో కలిసిపోయాయి. చర్చిలు పక్క కట్టిన స్టేజ్లపై డ్యాన్సులు, పార్టీలు కూడా ఈ పాస్టర్లు మళ్ళీ ప్రారంభ ప్రార్థన చేయడం ఒకటే. ఇంకా దరిద్రం ఏంటంటే ఆ కుర్రాలతో పాటు చిందులేయడం కూడా. వాడు ఎందుకు సేవానే ముసుగు తొడిగాడో, ఈ 2 సంఘటనలు చాలు వాడు పాస్టర్ ముసుగులో ఉన్న దెయ్యాల ఏజెంట్ అని. దురద చెవులు కలిగిన ఇలాంటి చెడిపోయిన క్రైస్తవుల గురించి ప్రభు అపోస్తలుడైన పౌలు ద్వారా ఇలా వ్రాయించాడు, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనలకు తమ కొరకు పోగు చేసుకుని
సత్యమునకు సెలవీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వస్తుంది అని 2 తిమోతి గ్రంథం 4:4 రాశాడు. ఇటువంటి అల్లరి చిల్లర క్రైస్తవుల దురద చెవులకు దురద కళ్ళకు అనుకూలమైన బోధ చేసేటువంటి జులాయి పాస్టర్లు. ఈ అల్లరి చిల్లర వాళ్ళంతా అక్కడ కలిసి చక్కగా నరకాగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారు అని 1 కొరింథీయుల 10:20 స్పష్టంగా దేవుని వాక్యంలో ప్రభువు హెచ్చరిస్తుంటే, విగ్రహారాధనకి సంబంధించిన పద్ధతులు, రోజులు, వాస్తులు చూసేటువంటి క్రైస్తవులు అని పిలవకూడదు గానీ దెయ్యలు అనే పిలవాలి. క్రైస్తవులను పిలవబడ్డానికి విగ్రహారాధులకు, విగ్రహారాధనా సంబంధికులకు అర్హత లేదు. ఆ పాస్టర్ని, దైవ సేవకుడిని వెళ్ళి అడిగితే, మేము పనిచేస్తున్న సంఘాలలో సంఘ పెద్దలు చెప్పినట్లు, సంఘస్థులు చెప్పినట్లు మేము వినకపోతే, ఈ డ్యాన్స్ పార్టీలు ఖండిస్తే, ఇక ఈ సంఘాలలో మేము పనిచేయలేము అని తమను తాము సమర్థించుకునే పాస్టర్లు ఆత్మ వంచన చేసుకుంటున్నారు. దైవజనుడు లేదా పాస్టర్ వాక్యాన్ని బోధించడం మాత్రమే కాదు, పాపాన్ని గద్దించి ఖండించడం కూడా అంతే ప్రాముఖ్యం. ఈ అల్లరి చిల్లర సినిమాలు, డ్యాన్స్ పార్టీలు పాస్టర్ని ఖండిస్తున్నప్పుడు, ఒకవేళ సంఘ పెద్దలు, సంఘస్థులు పాస్టర్ని వ్యతిరేకించి తిరగబడితే, సంతోషంగా సంఘం విడిచిపెట్టి బయటకు వచ్చి తన మాటకి, తను బోధించే బోధకు లోబడే సంఘాన్ని కట్టుకోవాలి. అటువంటి సేవ కొరకు ఎన్ని శ్రమలు అనిపించినా పర్వాలేదు. గుర్రం మీదకి రౌతీకి స్వారీ చేయాలి కానీ రౌతు మీదకి గుర్రమికి స్వారీ చేయకూడదు. ఈరోజు కొన్ని సంఘాలు నడిపిస్తున్నది పాస్టర్ కాదు, సంఘ పెద్దలు. పాస్టర్ గారు సంఘ పెద్దలు కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. డ్యాన్స్ పార్టీకి ప్రారంభ ప్రార్థన చేయమంటే ఎంతటి కార్యమైనా సరే ప్రారంభ ప్రార్థన చేయాల్సిందే. ముగింపు ప్రార్థన చేయమంటే ముగింపు ప్రార్థన చేస్తారు. బ్రతుకు తెరుగు కోసం మరింత సుఖంగా బ్రతకటానికి సేవకు వచ్చి అంగీసించి తగిలించుకునే వారు మాత్రమే ఇటువంటి సంఘస్థుల సంఘ పెద్దల్లో పాపాన్ని ఖండించలేక మనస్సాక్షిని చంపుకొని వారితో ఏకీవేస్తారు. ఊరు మొత్తం వినిపించలే మైకిల్ కట్టి నిర్వహించేటువంటి అనేకమైనటువంటి దుష్కార్యాల వల్ల ఆ సంఘం ఆత్మీయంగా పతనం అవ్వడమే కాకుండా క్రీస్తుకి ఇంకా దూరంగా వెళ్ళిపోతారు. ఇది కఠినమైన సత్యం. హృదయంలో క్రీస్తే దేవుడు అని తెలిసిన, చెడిపోయిన సంఘాలను, చెడిపోయే పాస్టర్లను బట్టి క్రీస్తుకు అతి దూరంగా పారిపోతున్న ఈ నశించిపోయిన ఆత్మల కొరకు బాధ్యత ఎవరిది? ఆత్మల భారంతో పరిశుద్ధత, సమర్పణ కలిగిన దైవజనులు గ్రామాలలో సువార్త సేవకు వెళ్ళినప్పుడు క్రైస్తలవ్యంలో లోటుపాట్లు తెలియని హిందువులు, ముస్లింలు, ఇతర మతస్థులు తమ ప్రాంతాల్లో చెడిపోయిన సంఘాలు, పాస్టర్లను దృష్టిలో పెట్టుకుని కొత్తగా క్రీస్తుని బోధించడానికి వచ్చిన వాళ్ళని సైతం అవమానించి, అపహాస్యం చేసి పంపించే దారుణ పరిస్థితుల్లో మన ప్రాంతం వాళ్ళు, ఇండియా వారు కూడా ఉన్నారు. ఇటువంటి విగ్రహారాధనలు దేవుడు నిత్య శిక్ష అనేటువంటి కొలకర్రతో కొలుస్తున్నాడు. విగ్రహారాధులకు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఎపిసి పత్రికలను, కొరింథీ పత్రికలను ఈ విధంగానే సెలవిస్తున్నారు. విగ్రహారాధన అనే శోధనను ఎదిరించు వారి విశ్వాసం దేవుడు గణపరుస్తాడు. అటు వారిని అద్భుత రీతిగా రక్షిస్తాడు. అపోస్తలు కూడా విగ్రహారాధన కూడదని బలంగా హెచ్చరించారు. నా ప్రియమైన సహోదరి, ఓ సహోదరుడా, మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఆత్మావేశంతో, ఆక్రోషంతో నేను చెప్తున్న ఈ సత్యాలు మీరు ఎప్పుడు చూడలేదా? మొహమాటం లేకుండా నేను చెప్తుంది మీ మధ్య నీవు చూస్తున్న సంఘటనలు కాదా? ఇటువంటి నీచమైన సంఘటనలు చూసి నీ మనస్సాక్షి తప్పక బాధపడి ఉంటుంది. కానీ తెలుసుకో, తెలుసో తెలియకో అటువంటి వారితో నీవు ఏకీభవించి ఉంటే ఈ నా మాటల ద్వారా ప్రభువు నీ మనస్సాక్షితో సూటిగా మాట్లాడుతున్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని బిడ్డ, నీవు నీవు సరిచేసుకో. ప్రియ సంఘకాపరి, దయచేసి నీ సంఘాన్ని 2వ రాకళ్ళలో ఎత్తబడేవారులా తయారు చేసుకోగాని, తీర్పులో పొట్టులా ఎగిరిపోయేవారులా తయారు చేసుకో. విగ్రహారాధికులు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పరలోకంలో చేరారని ఖండితంగా చెప్తున్నారు. నా ప్రియ సహోదరుడా, ఓ సహోదరి, దేవుని సంఘమా, నేడే పరీక్షించుకొని అలాంటి అన్ని విడిచిపెట్టి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించు, పరలోకాన్ని పొందుకో. అటువంటి నిత్యమైన భాగ్యంలో దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్.